హాయ్ అండి వెల్కమ్ టు ఎస్బీ మామ్స్ కిచెన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ ఉగాది రోజు నేను మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను దానికి నేను ముందుగా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికోసం ఇలా అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి అన్నం చల్లారేలోపు ముందు స్టవ్ మీద ఒక పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు జీడిపప్పు పల్లీలు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తోరగా వేయించుకోవాలి అవి దోరగా వేగుతున్న టైంలోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా చేల్చుకున్నవి కూడా వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగుతున్న టైంలో మామిడికాయ తురుము అండి మనం మామిడికాయ పులిహోర అన్నాం కాబట్టి మామిడికాయ తురుము నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయ తురుము వేసుకొని బాగా కలిపేసుకొని తురుముకి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకొని మామిడికాయ మగ్గిపో తురుము మగ్గిపోయి నూనె పైకి తేలేంతవరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చివరిగా కరివేపాకు వేసి కరివేపాకు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ఇలా కాస్త అడుగుపడుతున్నట్టుగా ఉండి ఇదిగోండి కాస్త అడుగుపడుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా దాంట్లో కొంచెం కొంచెంగా అన్నానికి సరిపడా చూసుకొని వేసుకుంటూ కలుపుకుంటే రైస్ మనము తురుములో సాల్ట్ వేసాం కాబట్టి చివరగా కొంచెం రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే మామిడికాయ పులిహోర రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే తర్వాత పెసర బొబ్బట్లు అండి మనం మామూలుగా శనగపప్పుతో బొబ్బట్లు చేస్తాం కదా పెసర బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక కప్పు తీసుకొని నానబెట్టుకోవాలి ఇది నానేలోపు పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా అలాగే మనం ఏ కప్పు మైదా తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ చిటికటి సాల్ట్ కూడా వేసి నీళ్లు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కాస్త జారుడుగానే కలుపుకోవాలండి పిండి మరి గట్టిగా తడుపుకోకూడదు పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి ఇదిగోండి కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకోండి పిండి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిండిని నూనె పైనుంచి ఎంత నూనె పోస్తూ పిండి మునిగేంత వరకు నూనె పోస్తూ నానబెట్టుకోవాలండి ఒక అరగంట ఇలా అరగంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలి ఇది నానేలోపు మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా ఒక స్టవ్ మీద పెట్టుకొని కాస్త ఒక టీ గ్లాసు వాటర్ వేసి కొంచమే వేసుకోవాలండి నాన్న పప్పే కాబట్టి ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది పప్పు చాలా డ్రైగా ఉడకాలి పప్పు ఉడికేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బొబ్బట్లలో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా పప్పు అంతా ఉడికిపోయి ఇలా పొడి పొడిగా వాటర్ ఏమి లేకుండా ఉడికిపోవాలి ఇలా పొడి పొడిగా ఉడికితేనే మనకి పూర్ణం గట్టిగా వస్తుందండి లేకపోతే పూర్ణం లూజ్ అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఇది లోపు మనం ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకొని మిక్సీ జార్లో పెసరపప్పు బెల్లము అలాగే రెండు ఎలాచిలు వేసి పూర్ణాన్ని ఇలా గట్టిగా పెట్టుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా అది కూడా పిండి పూర్ణం ఎంతైతే తీసుకున్నామో అంతే పిండి ముద్ద కూడా తీసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద వేసుకొని ఇలా లైట్ పల్చగా కాస్త స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణం పెట్టి ఇలా మొత్తం సైడ్స్ కవర్ చేసి మళ్ళీ ఉండలాగా చేసుకొని మనకి ఏ సైజులో అయితే వక్షం కావాలో ఆ సైజు ఒత్తుకుంటే సరిపోతుంది పిండి మనం ఎంత లూజ్గా కలుపుకుంటే మనకి ఒత్తేటప్పుడు అంత ఈజీగా జరుగుతుందండి పిండి ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వేడివేడి పెనం మీద స్టవ్ మీద పెనం పెట్టుకొని అది వేడెక్కాక దాని మీద వేసుకొని టూ సైడ్స్ కాస్త నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే మన పెసర బొబ్బట్లు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ ఈ ఉగాదికి మేము ఈ మామిడికాయ పులిహోర అలాగే పెసర బొబ్బట్లు అలాగే ఉగాది పచ్చడి స్వీట్ రైస్ ఇవన్నీ చేశానండి నైవేద్యంగా సో ఇలా ఈ విధంగా అంత పిండి మొత్తాన్ని చేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది చూడండి మన బొబ్బట్లు ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా ఒక త్రీ డేస్ వరకు నిలువ ఉంటాయండి అంతే సింపుల్గా ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను మీ కనుక నా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలదు